ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను కబళించి వేస్తున్న కరోనా మహమ్మారిని ముందస్తుగా అరికట్టేందుకు ఆలేరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత జెడ్పీటీసీ సభ్యులు డాక్టర్ కుడుదుల నగేష్ తన సొంత డబ్బులతో హోమియోపతిలోని ఆర్సినిక్ ఆల్బం 30 అనే మందులను పోలీస్ సిబ్బందికి, పాత్రికేయులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి, ఆశావర్కర్లకు పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని గొలనుకొండ, తూర్పుగూడెం, షారాజుపేట, టంగుటూరు, కొల్లూరు గ్రామాలలో పర్యటించి కరోనా వైరస్ విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ విస్తరించకుండా ఉండాలంటే ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని, తప్పనిసరి పరిస్థితులలో బయటికెళ్తే మాస్క్ ధరించవాలని కోరారు. భౌతిక దూరాన్ని పాటించడం ఒక్కటే మార్గమని ఆయన చెప్పారు. వైరస్ COVID-19 దీనివల్ల ప్రపంచమంతా భయపడేటువంటి పరిస్థితి, నిర్దాక్షిణ్యంగా లక్షలాది మంది చనిపోతున్నారు. సో దీనికి ఇప్పటిదాకా ఇంకంటే తక్కువ సమయం అయింది, కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటిదాకా సరి అయిన పద్ధతిలో ఇంకా స్పందించే పరిస్థితి రాలే. దాని మందు కానీ దాని మెకానిజం కానీ అది ఏ రకంగా రియాక్ట్ అవుతుందనేది పూర్తి స్థాయిలో ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చలే ఇదే పరిస్థితి. మన దేశంలో మట్టికి మన కేంద్ర ప్రభుత్వం హోమియోపతి ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా హోమియోపతి మెడిసిన్ వాడితే కోవిడ్ వ్యతిరేకంగా రెసిస్టెన్స్ పెంచి, ఇమ్యూనిటీని పెంచి దాన్ని రాకుండా ఆపే అవకాశం ఉందని వాళ్ళు ప్రకటించడం జరిగింది. నేను 2 విడతలు చూశాను లాక్డౌను, 3వ విడత వచ్చేవరకు. ఎందుకంటే ఇప్పటిదాకా మన జిల్లాలో 0, 1 కూడా మనం పాజిటివ్ కాలే. అయితే ప్రజలందరూ రేపు లాక్డౌన్ అయినాక అందరూ ఎక్కడికక్కడ బయట తిరగడం మొదలైన తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ పెరగవచ్చు కాబట్టి బయటకు వెళ్ళిన తర్వాత, ఇప్పుడు వీళ్ళకందరికీ ఇమ్యూనిటీ పెంచాలనే ఉద్దేశంతో ఆర్సెనిక్ ఆల్బం 30 హోమియోపతి మెడిసిన్ని ఈ ప్రివెంటివ్ మెజర్గా ఇమ్యూనిటీ పెంచే పద్ధతిలో దీన్ని ఫస్ట్ యుద్ధంలో పాల్గొనేటువంటి గజ రథ తురగ పదాతి దళాలు అంటే డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్, నెక్స్ట్ ఐపీఎస్, పోలీసులు, ఐఏఎస్లు, తర్వాత విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, తర్వాత స్వీపర్లు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎలక్షన్ డిపార్ట్మెంటు, అందరు అసోసియేటెడ్స్ డిపార్ట్మెంట్స్ అన్నిటి కలిపి వీళ్ళందరినీ ముందు యుద్ధం చేసిన ముందు వరుసలో ఉన్న వాళ్ళని కాపాడుకుంటే ప్రజల్ని ఆటోమేటిక్గా మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి నేను ఈరోజు మన యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాల్లో విలేకరులకి, పోలీసులకి, పారామెడికల్ స్టాఫ్కి అంటే ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ అలాంటి వాళ్ళకి, తర్వాత స్వీపర్స్కి, పారిశుద్ధ కార్మికులకి, వీళ్ళందరికీ కూడా పంచడం కోసం ఈ ఆర్సెనిక్ ఆల్బం 30 ఇవ్వడం కోసం సిద్ధమై ముందు ఆలేరు మండలంలో, నా సొంత మండలం, ఇక్కడ నుంచే ఉన్నా కాబట్టి ఫస్ట్ ఇక్కడ ప్రారంభిద్దామని ఈరోజు విలేకరులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్లో ఇచ్చేసి పోలీసులకు కూడా ఇచ్చేసి స్వీపర్లకు ఇవ్వడం కూడా వెళ్తున్నాం. 5 ఊర్లు